हेलो अंडी, वेलकम बैक टू अवर चैनल बामस वर्ल्ड। नेनु मी अंदर कोसम ओक मंची रेसिपी, अदेंटी अंटे सिंपल मटन बिर्यानी। असल चूस्तुंटने नोरु ऊरिपोतुंदी, इंका असल लेट चेयदु, रेसिपी अलागो चूसेदाम। ముందు మనం మసాలా పౌడర్ తయారు చేసుకోవాలి. దానికోసం ముందు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక చిన్ని జాజికాయ ముక్క, లవంగాలు, దాల్చిన చెక్కల యాలకులు, మిరియాలు, ఇంకా అనాస పువ్వు, ఇంకా జీలకర్ర. కొంచెం క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి ఇవి సరిపోతాయి. వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. చాలా మెత్తగా ఉండాలి పొడి. దీన్ని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక నేను పాన్ తీసుకుంటున్నాను. అందులో 250 grams మటన్ ఉప్పు పసుపు రాసి కాసేపు పక్కన పెట్టుకోండి. దానిని యూస్ చేస్తున్నాము ఇప్పుడు. లేదు మీరు ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకుంటే కూడా ఉప్పు పసుపు రాసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, మంచిగా ఉంటుంది. ఇందులో 2 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని మటన్ మెత్తగా ఉడికేంత వరకు విజిల్స్ వేయించుకోండి. అది మటన్ బట్టి ఉంటుంది. ఇంకా ఒక 1/2 kg బియ్యం తీసుకొని కడిగి నానపెట్టుకోండి. అలాగే ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకలు రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాత్ర పెట్టుకొని అందులో 2 tablespoons నెయ్యి యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఇందులో 2 biryani ఆకులు, 1-2 మరటి ముక్కలు వేసి కొంచెం వేగిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకోండి. ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 1/8 పచ్చిమిర్చి జీలకలు వేసి కొంచెం వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం తొందరగా వేగుతాయి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అది చిన్న పచ్చివాసన వస్తుంది కదా, అది పోయేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా మటన్, ఆ మటన్ని వాటర్ నుంచి సెపరేట్ చేసి ఆ ముక్కలు మాత్రమే వేసి వేయించండి. వాటర్ని పడేయద్దు, పక్కన పెట్టుకోండి. ఫ్రీగా ఉడకడం కోసం కొంచెం పెద్ద పాత్ర వేసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులో మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా పౌడర్ని వేసుకోవాలి. ఇందులోనే 1 teaspoon కారం కూడా వేసుకోండి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి కదా. మనం ఉడికించుకునేప్పుడు మిగిలిన వాటర్ ఉంటుంది కదా, అది ఎంత వాటర్ వస్తుందో దానిని బట్టి చూసుకొని 1 glass 1 3/4 క్వాంటిటీ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను, కొంచెం ఫ్లేవర్ కోసం. ఇంకొంచెం ఫ్లేవర్ కోసం ఆల్రెడీ మనం చేసింది మసాలా పౌడరే. ఇది సెపరేట్గా ఉన్న మసాలా పౌడర్. ఇందులో తరిగిన కొత్తిమీర వేసుకోవాలి, అలాగే పుదీనా కూడా. వాటర్ మరుగుతుంది కదా, ఉప్పు కారం అంతా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని ఈ స్టేజ్లో ఇప్పుడు మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోండి. రైస్ పాతదైతే నీరు ఒకలా అవసరం పడుతుంది, అదే కొత్త బియ్యం అయితే ఒకలా పడుతుంది. అది మన రైస్ నేచర్ బట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉడకనివ్వండి. ఆల్మోస్ట్ ఉడికిపోయింది, ఇంకొంచెం సేపు ఉడకాలి. మూత పెట్టి మూత తీసి ఆ మధ్య మధ్యలో ఒకసారి చూసుకోండి, వాటర్ అంతా కరెక్ట్గా సరిపోతుందా లేదా అన్నది చెక్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడైతే కంప్లీట్గా అయిపోయింది, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 5 minutes అలానే ఉంచేయండి. కాసేపు పోయిన తర్వాత మూత తీసి అడుగు నుంచి ఒక పక్కగా కలిపితే మెతుకులు విరగకుండా వస్తాయి. ఇప్పుడు ఒక సర్వింగ్
ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే సంతే. ఎంత టేస్టీగా వచ్చిందంటే ఒక్కసారి అందరూ ట్రై చేయండి. ఇది ఎవరైనా ఇప్పుడిప్పుడే కుకింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా చేసేయచ్చు. అంత ఈజీ ఈ రెసిపీ. ఒకసారి ట్రై చేయండి, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ట్రై చేసి అలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఏదైనా కొత్త రెసిపీ పెట్టేప్పుడు నోటిఫికేషన్ రావాలి అంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.